ప్రారంభిస్తాను. ఏంటి పవన్ వ్యాఖ్యల కామెంట్స్ ని అర్థం ఎలా చేసుకోవాలి? అంతరార్థం ఏంటి, అర్థం ఏంటి? మీరు ఈ అంశాన్ని మొత్తాన్ని ఎలా విశ్లేషిస్తారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, రమేష్ నాయుడుకి, శ్రీనివాస్ కి, అందరికి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మనం ఒక ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన చాలా ప్రకటనలు చేశాడు గనక అందులో కాంట్రడిక్టరీ కూడా ఉన్నాయి గనక విశ్లేషణ చేసుకునేటప్పుడు కొంచెం ఆ విశ్లేషణ పరుసంగా ఉండొచ్చు. రమేష్ నాయుడు, శ్రీనివాస్ గారు భరించాలి, మధ్యలో అడ్డం రావద్దు. పవన్ కళ్యాణ్ గారు 2014లో నా పార్టీ నిర్మాణానికి సమయం లేదు గనక నేను బీజేపీ తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇస్తున్నాను అన్నాడు. ఇది మొట్టమొదటగా చేసిన పని ఇచ్చాడు. ఇద్దరికి సక్సెస్ఫుల్గా రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయి, సంతోషం. కానీ ఆ తర్వాత ఎందుకు ఆయన వాళ్ళిద్దరితో విభేదించి పక్కకు వచ్చారు, పక్కకు తొలగారు. పక్కకి తొలగిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పైన మరి వైసీపీ వాళ్ళు చేసి ఎలాంటి విమర్శలే చేశారు. మరి అక్కడెవరో కొద్దిమంది రైతులు ఏదో వాళ్ళకి వాళ్ళే అరటి తోటలు తాళబెట్టుకొని వాళ్ళంతా కలిసి ఏదో వచ్చి పిలిస్తే ఆయన వచ్చి అక్కడ పెరగనుందని, అసలు ఇంత భూమి ఎందుకు అన్నారు, ఏవేవో ప్రకటనలు చేశారు. అయిపోయింది. ఆ తర్వాత ఉద్దానం గురించి అవి గురించి వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పాజిటివ్గానే రియాక్ట్ అయింది. భారతీయ జనతా పార్టీని కూడా ఆయన వ్యతిరేకించారు. తర్వాత ఆయన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి 75,000 కోట్లు కేంద్రం మరి సాయం చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్కి అని తేల్చారు. ఆ తర్వాత మరి దాన్ని ఏం చేశారో తెలియదు. చాలా గొప్ప గొప్ప వ్యక్తులతో కూడినటువంటి కమిటీ అది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. మరి ఆ తర్వాత చంద్రబాబు ఎప్పుడైతే ప్యాకేజీకి ఒప్పుకున్నారో పాచిపోయిన లడ్డూలు తెచ్చుకున్నాడని విమర్శించారు. అంటే అటు బీజేపీని ఇటు టీడీపీని సమానంగానే ఆయన విమర్శిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మరి నా దగ్గర సరైన సమాచారం ఉంది, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్తో కలుపుకొని ఒక కూటమిగా ఈ రాష్ట్రంలో ఏర్పడాలన్నటువంటి ఒక ప్రయత్నం మరి తెరచాటున జరిగింది. గవర్నర్ నరసింహన్ దగ్గర పవన్, జగన్ ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ తర్వాతే జగన్ బయటకు వచ్చి నాతో 20 మంది టచ్లో ఉన్నారు అని చెప్పని చేసిన ప్రకటన జరిగింది. మరి ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఎటువైపు నడిచింది అన్నప్పుడు కొంత అర్థం కాకుండానే నడిచింది. ఆయన ఏదో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇలాంటివి వేయడము, తర్వాత దాని మీద కంటిన్యూషన్ లేకపోవడము, ఇలాంటి సందర్భంలో ఆయన 2019లో ఆయన స్వయంగా పోటీ చేశారు. సరే ఒక సీటు గెలిచారు, ఆయన 2 చోట్ల ఓడిపోయారు. మరి పార్టీకి ఉన్న బలం ఏంటో కూడా అప్పుడు కూడా ప్రస్ఫుటంగా బయటపడలా. ఎందుకంటే మొట్టమొదటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఒక బలమైన సామాజిక వర్గం ఆయన వెంట ఉంది, గంపగుత్తగా వాళ్ళందరూ ఆయనే వెంటే ఉంటారు. కాబట్టి ఆయన చాలా ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి తురుపు ముక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని అందరం భావించాం. కానీ అది ప్రస్ఫుటంగా బయటపడలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనకున్న సమాచారం ప్రకారం కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది మరి వైసీపీ వైపే ఉన్నారు, వైసీపీకి ఓట్లేశారు. అందువలన మరి మొత్తం ఆయన సామాజిక వర్గం గంపగొత్తగా ఆయన వెంట ఉంటుందా ఉండదా అనేది అనుమానాస్పదమే. కానీ ఆ తర్వాత 2019 తర్వాత ఏదైతే ఆయన పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని బీజేపీని విమర్శించారో, 75,000 కోట్లు ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేదని విమర్శించారో, అదే భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు, ఏ ప్రాతిపదికన పెట్టుకున్నారో తెలియదు. అది కేవలం ఎన్నికల వరకేనా లేకపోతే విధానపరంగా వ్యూహపరంగా కూడా పొత్తేనా అనేది ఏది తేల్లా. ఆయన ఒక లాంగ్ మార్చ్ ఒకటి తాడేపల్లి నుంచి విజయవాడ వరకు మరి ప్లాన్ చేసి కూడా పొత్తు కుదిరిన సందర్భంలో కలిసి కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకొని దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక సహజంగానే అందరం వైసీపీ ప్రభుత్వం చేసే పనులను తప్పుపడతా ఉన్నాం, ఆయన కూడా తప్పుపడతా వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ముందస్తు ఎన్నికలు వస్తాయి మరి అన్నటువంటి కొన్ని వ్యవహారాలు ప్రారంభమైన తర్వాత ఇక ఆయన ప్రకటనలు మొదలయ్యాయి.
ఆయన ప్రకటనల్లో 14లో నేను తగ్గాను, 19లో నేను తగ్గాను, 24లో మీరు తగ్గండి అన్నాడు. 19లో ఆయన ఒంటరిగా పోటీ చేశాడు తగ్గల, 14లో తగ్గిన దానికి ప్రాతిపదిక ఏమి లేదు, అప్పటికి పార్టీ నిర్మాణం లేదు, కేవలం ఆయన ప్రకటన చేశాడు అంతే. ఇప్పుడు 24లో ఎవరిని తగ్గమంటున్నాడో తెలియదు, మాకు అవకాశం ఇవ్వాలి అంటున్నాడు, ఎవరిని అడుగుతున్నాడో తెలియదు, స్పష్టత లేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో విశాఖ ఉక్కు విషయంలో ఆయన ఇది నా పని కాదు జగన్ది అన్నాడు. మరి అమరావతి విషయంలో నేను మద్దతు ఇస్తాను కానీ జై అమరావతి అనలేను, మిగతా ప్రాంతాల వాళ్ళు ఫీల్ అవుతారు అన్నాడు. మరి ఆ ప్రకటన ఏంటో మనకు అర్థం కాదు. ఆ తర్వాత మరి ఎవరితోనూ పొత్తులుండవు, నా పొత్తు ప్రజలతోనే అని పరుచూరు సభలో చెప్పారు. ఇప్పుడు మొత్తం మీద మొన్న కడపలో నిన్న కూడా శత్రువుతో అయినా సరే కలుస్తా అన్నారు, మా కార్యాలయానికి వచ్చి అడగాలి మద్దతు కావాలంటే అన్నారు. మళ్ళీ వెంటనే దానికి ఒకటి యాడ్ చేశారు, మా ఆతిథ్యం స్వీకరించాలి అని. ఇప్పుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అమ్మా ఉన్న రోడ్డు ఒకటే, మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళడానికి ఉన్న హైవే ఒక్కటే, గుంటూరు వెళ్ళాలంటే ఆ హైవేలోనే వెళ్ళాలి, నేను గుంటూరు వెళ్తాను ఎటువైపు నుంచి వెళ్తానో తెలియదు అని చెప్తే అది కుదరదు, దాని స్పష్టత లేదు. అందువల్ల ఆయన వ్యూహం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇంతవరకు ఏ ప్రకటన లేదు, నేను జనసేనతో కలవటానికి సిద్ధమే అని కాని, మరి భావసారూప్య పార్టీలు మాతో కలిస్తే ఆహ్వానించడానికి సిద్ధమే అని కాని, లేకపోతే జనసేన సానుకూలంగా స్పందిస్తే మాకేం అభ్యంతరం లేదని కాని, ఇలాంటి ఎటువంటి ప్రకటన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటనలు చేస్తా ఉన్నారు. వన్ సైడ్ లవ్ లా ఉంది అది. అందువలన ఇప్పుడు కన్సిస్టెన్సీ లేనటువంటి ఒక పార్టీ నడక, కన్సిస్టెన్సీ లేనటువంటి ఒక వ్యక్తి ప్రకటనలు, కన్సిస్టెన్సీ లేనటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నటువంటి ఒక నాయకుడి ఆలోచనలు, వీటన్నిటినీ తీసుకొని ఇప్పుడు స్పష్టంగా ఉన్నది ఒకటే దారి తెలుసు అందరికీ, అయితే అవుతుంది లేకపోతే లేదు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా విడివిడిగా పోటీ చేస్తాయా అంతే. సుబ్బారావు గారు నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, రెండే అంశాలు ఒక్క నిమిషం పూర్తి చేస్తాను, రెండే అంశాలు ఉన్నాయి. ఈ రెండే అంశాలు ఉన్నప్పుడు ఇన్ని రకాల ప్రకటనలతో గందరగోళం సృష్టించుకోవటం ఆ పార్టీకే మంచిది కాదు, ఆ నాయకుడికే మంచిది కాదు. రైట్ సార్, రైట్ రైట్ అండి. మనతో పాటు ఏపీ టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు, చర్చకు స్వాగతం అండి మీకు కూడా. అయితే మీ దగ్గరికి మళ్ళీ ఉన్నాము, మళ్ళీ వస్తాను. అసలు ఈ అంశం అంతా కూడా జనసేన చుట్టూతో తిరుగుతుంది కాబట్టి జనసేన వారితో స్టార్ట్ చేద్దాం. కోసంపూడి శ్రీనివాస్ గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. సో మొత్తం అంతా కూడా మీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ స్టేట్మెంట్స్ కానీ, ఒకటేమో వ్యతిరేక ఓటు చెల్లిమంటారు.